వేయడంతో ఇతర రాష్ట్రాలు జిల్లా నుంచి వచ్చే లారీ డ్రైవర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాంటి వారి కోసం NH-16 లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రు దగ్గర ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు భోజన సదుపాయం కల్పించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ బాబు అందిస్తారు. లాక్డౌన్ నేపథ్యంలో హోటళ్లు అదేవిధంగా వ్యాపారాలు అన్ని కూడా మూసివేయడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇటు ఆహార విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి కోసం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు మండలం టేతలి గ్రామం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఇటు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి లారీలు అవ్వచ్చు, ఇతర వాహనాలు వచ్చేవారి కోసం రోజు కూడా ఇటు ఆహారాన్ని అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రోజు కూడా 1500 మందికి పైగా ఇక్కడ స్థానికుల ఆధ్వర్యంలో, వైసీపీకి సంబంధించిన నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆహారాన్ని అందిస్తున్నారు. సార్, ఎలాగా ఎన్ని రోజులు చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మేము గత 20 రోజులుగా మన తణుకు శాసనసభ్యులు డాక్టర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో తేతలి NH-16 మీద విహారీ హోటల్ దగ్గర ఈరోజు భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రోజు కూడా కర్డ్ రైస్ ఒకటి, అదేవిధంగా వెజ్ బిర్యానీ, దాంతోపాటు ఆలూ కుర్మా, ఎగ్ నెక్స్ట్ మన ఒక 2 వాటర్ ప్యాకెట్లు, ఒక అట్టిపండుతో మనం ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని 20 రోజులుగా రోజు ఫస్ట్ రోజు 500 మందితో మొదలుపెట్టడం జరిగింది. రెండో రోజు నుంచి 1000 మంది, 1200 మంది, 1500 మంది రోజు కూడా అలా పెరుగుతూ వస్తుంది. ఎంతమందికైనా సరే తణుకు నియోజకవర్గంలోకి వచ్చినటువంటి ఏ లారీ వాళ్ళైనా, ఎమర్జెన్సీ సరుకులు తీసుకెళ్లి ఏ వాహనదారులైనా సరే ఆకలితో పస్తులు ఉండకూడదని శ్రీ తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మా తేతల గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్, అదేవిధంగా పార్టీ నాయకులే కాకుండా గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని గత 20 రోజులుగా విజయవంతం చేస్తున్నారు. ఎవరికి ప్రధానంగా మీరు అందిస్తారు భోజనం ప్యాకెట్లు? ఈ భోజనం ప్యాకెట్లు ఎక్కువగా తీసుకుంటే మనం నిత్యావసర వస్తువులు ఎవరైతే రవాణా చేస్తూ ఉంటారో, గ్యాస్ బండ్లు, అదేవిధంగా అంబులెన్స్లు, అదేవిధంగా మనకి కూరగాయలు, మన పప్పు దినుసులు, ఈ వెహికల్స్ ఏవైతే దూరంగా వెళ్తూ ఉంటాయో, మెడిసిన్స్, అంబులెన్స్లు, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా భోజనాలు లేక ఇటు మేము ఒక లారీ వాళ్ళని ఆపుతుంటే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడో వాళ్ళు నెల్లూరు నుంచి గట్టా వస్తున్నారు, మాకు భోజనాలు ఎక్కడా లేవండి, మధ్యలో మీరు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి 2 చేతులెట్టి దండం పెడుతున్నారు. మాకు ఈ కార్యక్రమం చేసినప్పుడు మా కారుమూరి వెంకటనాగేశ్వరరావు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ పని వల్ల ఇంతమందికి కడుపు నిండుతున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఖర్చు ఎవరు భరిస్తారు, ఎక్కడ ఏర్పాట్లు చేస్తారు, ఎక్కడ వండుతున్నారు? ఈ ఖర్చు అంతా కూడా మా తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు భరిస్తున్నారండి. ఆయన ఆధ్వర్యంలో విహారీ హోటల్ దగ్గర ఇక్కడ మేము ఫుడ్ సెక్షన్ బయట ఏర్పాటు చేస్తాం. విహారీ హోటల్ వాళ్ళు సహృదయంతో వాళ్ళ హోటల్ని, ఎందుకంటే లాక్డౌన్ కార్యక్రమంగా ఆ హోటల్ని మమ్మల్ని వాడుకోమని ఇవ్వడం జరిగింది. ఆ కిచెన్ అవి వాడుకుని మా ఎమ్మెల్యే గారి సహకారంతో గత 20 రోజులుగా విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. మేము తెలియజేసింది ఏంటంటే లాక్డౌన్ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు కూడా ఎవరికి ఆకలి బాధలు లేకుండా చేయమని తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పారు. దానికి అనుగుణంగా మేము అందరం ముందుకు సాగుతున్నామని తెలియజేస్తున్నాను. ఎంతమంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు? వాలంటీర్లుగా 20 మంది సుమారు వస్తున్నారండి. అలాగే స్వచ్ఛందంగా కూడా యూత్ అంతా కూడా వచ్చి మేము సేవ చేస్తామని చాలామంది వస్తున్నారు. అలాగే 20 రోజుల నుంచి కూడా మేము అందరికి అందిస్తున్నాము. ఎలా అనిపిస్తుంది విపత్కర పరిస్థితుల్లో మీరు మీ వంతుగా మీ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు కదా? ఎలా మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మేము చాలామందికి మా చేతి ద్వారా పెట్టడం, అలాగే వాళ్ళకు కూడా ఎక్కడ అన్నం కానీ లేదా టిఫిన్ కానీ టీ కానీ దొరకలేని పరిస్థితుల్లో ఉన్నాయి కనుక అలాంటి సమయంలో మేము ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది ముఖ్యంగా తణుకు మండలం తేతల గ్రామంలో స్థానిక శాసనసభ్యులు కారుమూరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏదైతే హైవేల్లో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవర్లకు, అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన దూర ప్రాంతాలకు వెళ్లే వారికి కూడా ఇటు ప్రతిరోజు కూడా భోజన సదుపాయాన్ని ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేస్తారో అప్పటి వరకు కూడా ఇదే విధంగా తమ సేవలు కొనసాగిస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయి కల్పి, ప్రసాద్ బాబు, మహా న్యూస్, తేతలి. రాయలసీమ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లాలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తుంది. జనాలు రోడ్లపై